వరుణుడు దయలేదు, ప్రభుత్వం కరుణ లేదు. నారుమళ్ళు పొలాలు నీరు లేక ఎండిపోవడం చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. నీరు ఉండి కూడా పొలాలను కాపాడుకోలేని పరిస్థితి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని ఎదుర్లవలస, గొల్లపేట, తురకపేట 9 గ్రామాల రైతుల దయనీయ పరిస్థితి ఇది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం 9 గ్రామాలకు సాగునీరు లేక తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చూసినట్లయితే కొత్తగడ్డ హైలెవెల్ కెనాల్ నుంచి ఈ గ్రామాలకు నీరు రావాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైలెవెల్ కెనాల్ గుర్రపు డెక్కలతో నీరు నిలిచిపోవడంతో దిగువన ఉన్న పంటలకు నీరు వెళ్లకుండా ఆగిపోయింది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు తెలిపారు. దీంతో ఇక చేసేదేమీ లేక ఆ గ్రామ రైతులే స్వచ్ఛందంగా వచ్చి కెనాల్లోని గుర్రపు డెక్కను చెత్తను శుభ్రం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గారికి, మా ఆంధ్రవాస మండలం కొర్లకోట గ్రామం మరియు పరిసర గ్రామాల రైతుల తరఫున ముఖ్య విజ్ఞప్తి సార్, గ్రామంలో సుమారు ఈ హైలెవల్ ఛానల్ సుమారు చీడివాస బూర్జి మండలం చీడివాస నుండి ఆంధ్రవాస మండలం మున్సిపాలిటీ కొర్లకోట పోయే కుద్రం వరకు సుమారు 1800 ఎకరాలు ఆయి కట్టగలిగిన హైలెవల్ ఛానల్ అండి ఇది. ఇది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పూడికి తీస్తే కానీ నీరు హైలెవల్ వలన నారాయణపురం లో ఛానల్ నుంచి హైలెవల్ ఇది. కనీసం పూడికి తీయకపోతే కనీసం ఇప్పుడు కూడా నీరు మాకు అందే పరిస్థితి లేదు. అయితే గత 2 ఏళ్ళ నుంచి సుమారు ఈ 18 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కూడా పూడికి తీర్చ పనులు జరగలేదు. ఈరోజు సుమారు మొదట ఉన్న 10 గ్రామాల వరకు కొంత నీరు అందింది, కానీ చివరి ఉన్న 8 గ్రామాలకి నీరు అందలేదు. సుమారు 1200 ఎకరాల వరకు ఆయకట్టు, ఎదలు, ఆకుమడులు, నారుమడులు పూర్తిగా ఎండిపోయి రైతాంగం కన్నీటి పెడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోయినా రైతులందరం మేము కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొంతమంది రాలేని రైతులు కొంతమంది వారితో తోచిన సహాయం చేస్తే మేము ఈ కాలువ పనికి పూనుకున్నాం. కనీసం రొడ్డ తీసి ఊర్లో నీరు అందించాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాం. సుమారు ఈరోజు 70 నుంచి 80 మంది రైతులు ఇక్కడ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారు గుర్తించి కనీసం మాకు రైతు భరోసా పథకం లాంటివి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం మా కాలువలు బట్టలు క్లీన్ చేస్తే మేము స్వచ్ఛందంగా పంటలు పండించుకొని రైతులు మేము బ్రతుకు కొనసాగిస్తామని చెప్తున్నాం సార్. దయవుంచి ప్రభుత్వం వారు స్పందించి ఇంకా ఇప్పుడు 3 రోజుల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నా, ఏ ప్రభుత్వ అధికారి కానీ కనీసం ఒక గడ్డ కళాసు ఐజీ ఏఈ స్థాయి అధికారులు కానీ ఎవరు వచ్చి పరిశీలించలేదు. మేమే స్వచ్ఛందంగా భోజనాలు ఏర్పాట్లు చేసుకుని రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రొడ్డపాత ప్రారంభించినాము. కనీసం మా వాళ్ళు చెప్పినట్టుకు ఇక్కడ ఆయకట్టు ప్రాంతం కాకుండా ఆయకట్టులో లేని ప్రాంతం అందరం రైతు సోదరులమే, కానీ వాళ్ళు సుమారు 150 మిషన్లు పైకి పెట్టి ఎగు ఆయకట్టు ఎగువకు నీరుని పైపుల ద్వారా తరలించిపోతున్నారు. మేము ఆయకట్టు శిస్తు కట్టి కూడా మాకు నీరు లేకుండా చేస్తున్నారు. అధికారులు పోని మీరు దవ్వలేదు సరి కదా, ఆ మిషన్లు అరికట్టి మా గ్రామాలకు నీరు అందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. మీ పేరు ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామం. నా పేరు అన్ని భాస్కర్ రావు. మేము కొర్లకోట నుండి ఇప్పుడు ఒక 70 మంది రైతులు వచ్చాం. నారాయణపురం నుంచి నారాయణపురం గజలీ హైలెవల్ కొత్తగడ్డ కాలువలో సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా మాకు పూడికి తీయడం జరగలేదు. ఇప్పుడు మాకు 8 గ్రామాలకు నీరు రాక నారులు ఎండిపోయి ఎదలు వాడిపోతున్నాయి. ప్రకృతి కూడా మాకు సహకరించలేదు ఈ గ్రామాలకి. ఈ ఆమదాలవలస మండలంలో రావికిన్నపేట, కొర్లకోట, వెంకయ్యపేట, హనుమంతపురం, కట్యాచారులపేట, ఉద్రాము, అలాగే తురకపేట, గొల్లపేట, నెల్లిపర్తి వరకు మాకు ఇప్పటి వరకు కూడా నీరు రాలేదు. అధికారులను మేము రైతాంగం అందరం కూడా అడిగితే మాకు నిధులు లేవు, మేము ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదంటున్నారు. కలెక్టర్ గారికి కూడా మేము ఈరోజు సీసీ గారితో మాట్లాడడం జరిగింది. కనీసం మేము ఇంత పనిచేసినప్పటికీ అధికారులు కూడా మమ్మల్ని వచ్చి రైతుల్ని సాటిస్ఫాక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మాకు నీరు లేక, సాగునీరు లేక ఇబ్బంది పడి రైతులందరం కూడా వచ్చి నిన్నను కూడా కాలపరిధి నుంచి 40 మంది జంగిల్ తీసాం. ఈరోజు తురగపేట, గొల్లపేట జంక్షన్ నుంచి ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది నారాయణపురం హైలెవల్ కొత్తగడ్డ దీని పేరు. ఆనాడు 1967లో నేల సంజీవ్ రెడ్డి గారు, తమ్మినేని పాపారావు గారు ఆ రాజు దమించినటువంటి మాకు ఈ రోజుకి
వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ పేరు ఉండిపోయింది. కానీ ఈ కాలువ పూడికి తీయడం జరగడం లేదు ఈ 2 సంవత్సరాల నుంచి. దయచేసి మరి స్టేట్లో మంత్రి మన యాదవ్ గారు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి, కనీసం సాగునీరు ఈ జిల్లాలో ఈ సంవత్సరం 18 నెలలు అయింది. ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఏ కాలువలో కూడా పూడికి తీసే పరిస్థితి లేదు. మరి నీటి సంఘాలంటే మరి ఆ పరిస్థితి ఏమవుతున్నాయో రద్దు చేశారు. మరి నీటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ లేదు, గ్రామాల వారిగా చేసే పరిస్థితి ఉండు. ఉపాధి హామీతో కూడా ఏ గ్రామం తిన్నగా గ్రామం ఈ జంగిల్ తీస్తే మాకు సరిపోను. ఈ 8 గ్రామాలకు కూడా నీరు లేక ఈరోజు వచ్చే ఏడాదికైనా మే నెలలో, మార్చి నెల, ఫిబ్రవరి మార్చి మేలో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి మా స్పీకర్ గారు దయచేసి చూడండి, మన గ్రామాల పరిస్థితి ఇలా ఉంది. తమరి దగ్గరకు కూడా వెళ్దాం అనుకుంటే ఆయన క్యాంపులో ఉన్నారని కార్యకర్తలు చెప్తున్నారు. దయచేసి నెక్స్ట్ అయినా వచ్చే ఏడాదికైనా మాకు ముందుగొండగా నీరు వచ్చే అవకాశాలు కల్పిస్తారని ప్రజలు రైతాంగం కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా నీరు రీడింగ్ పెంచి డిపార్ట్మెంట్ స్పందించి అధికారులు కూడా శ్రద్ధ చూపి దయచేసి మా 7-8 గ్రామాలకు నీరు ఇప్పించవలసిందిగా మరి రైతాంగం తరపున మేము కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారికి ఏమైనా చెప్పడానికి ఉన్నా? జిల్లా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా మా రైతాంగం నుంచి అధికారుల్ని వెంటాడుతూ ఇప్పుడు ఈ సుమారు ఈ గడ్డకే ఆయకట్టు లేని వ్యక్తులు వాళ్ళు రైతులే, కనీసం మేము చిత్తులు కడుతున్నాం. ఆయకట్టు లేని రైతులు మిషన్లు పెట్టి నీటింజన్లు పెట్టి ఈ గడ్డకు సంబంధం లేక ఈ గవర్నమెంట్కి శిస్తు లేక ఆ పండించుకునేటువంటి పంటల వారు హై లెవెల్ ఛానల్లో ఇప్పుడు మిషన్లు పెడుతున్నారు. సుమారు 150 మిషన్లు ఉన్నాయి. సుమారు నెల్లిపర్తి నుంచి రావికిరిపేట జంకాయపేట వరకు ఆ మిషన్లు పెట్టుకుని వచ్చే ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సాగునీరుకి అందించే అవకాశం లేదు. కలెక్టర్ గారికి ఈ ఒక్క అవకాశం కల్పించే అధికారుల్ని పరిశుభ్ర చేయమని కోరుతున్నాం జిల్లా కలెక్టర్ గారికి.